రాజకీయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయాలు రోజుకు మలుపు తిరుగుతున్నాయి. తాజాగా ఏపీపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల కాంగ్రెస్ లోకి వస్తున్నారని చెప్పారు. అదేవిధంగా వైసీపీ ఎమ్మెల్యేలు కూడా పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇక రాబోయే ఎన్నికల కోసం కాంగ్రెస్ 100 రోజుల యాక్షన్ ప్లాన్ కు సిద్ధమైందన్నారు. త్వరలోనే చేపట్టబోయే స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి రాహుల్ ప్రియాంక గాంధీలు వస్తున్నారని వ్యాఖ్యానించారు గిడుగు. నూతన సంవత్సరంలో ఏపీ రాజకీయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా ఏపీపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల కాంగ్రెస్ లోకి వస్తున్నారని చెప్పారు. అదేవిధంగా వైసీపీ ఎమ్మెల్యేలు కూడా పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇక రాబోయే ఎన్నికల కోసం కాంగ్రెస్ 100 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధమైందన్నారు. త్వరలో చేపట్టబోయే స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి రాహుల్ ప్రియాంక గాంధీలు వస్తున్నారన్నారు గిడుగు. నూతన సంవత్సరంలో ఏపీ రాజకీయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా ఏపీ రాజకీయాలలో పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల కాంగ్రెస్ లోకి వస్తున్నారని చెప్పారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా కరస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఏపీలో మొత్తం రాజకీయాలు చూసుకుంటే సర్వైకంగా ముందుకు వెళ్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే కోనసీమ అంబేద్కర్ జిల్లా అమలాపురంలో ఏపీ పీసీసీ అధ్యక్షుడైనటువంటి గిరిజు రుద్రరాజు గారు ఈ రోజు అక్కడ కొంతమంది నాయకులతో సమావేశం అవడం జరిగింది. ఈ సమావేశంలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ప్రధానంగా కూడా త్వరలోనే వైసీపీ ఎవరైతే ఈ కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల కూడా రానున్నారో దీనిపై కూడా ఇప్పటికే మాకు అధిష్టానాన్ని చీఫ్ అధ్యక్షుడు కూడా ఒక సూచనలు కూడా అందినాయని కూడా ఆయన చెప్పడం జరిగింది. దాంతోపాటు కూడా ఇప్పటికే ఇదే జిల్లాలో సంబంధించే ఉభయ గోదావరి జిల్లాలో కావచ్చు, మరికొంతమంది ఏపీలో కావచ్చు, ఎస్సీపీకి సంబంధించి ఎమ్మెల్యేలు కావచ్చు, మరొక ఎమ్మెల్సీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా త్వరలోనే కాంగ్రెస్ కూటికి కూడా చేరబోతున్నారు. చేరబోతున్న లిస్ట్ కూడా మా దగ్గర ఉంది. అది కూడా తొందరలోనే మొత్తం ప్రజలకు తెలియజేస్తామని కూడా గిరిజు రుద్రరాజు కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పుడే షర్మిలకి పార్టీకి వస్తే కనుక మనస్ఫూర్తిగా కూడా మేము స్వాగతిస్తున్నామని చెప్పేసరికి కూడా గిరిజు రుద్రరాజు కూడా చెప్పడం జరిగింది. అయితే వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. అయితే అతి త్వరలోనే జాయినింగ్స్ కూడా ఉంటాయని కూడా చెప్తాం, పూర్తిగా కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా రాబోయే ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ 100 రోజుల యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో ప్రాక్టికల్ కూడా సిద్ధం చేయడం జరిగింది. ముఖ్యంగా 75 నియోజకవర్గాలు 175 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ మొత్తం అన్ని చోట్ల కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉండదని కూడా గిరిజు రుద్రరాజు తెలియడం జరిగింది. అయితే ఇక కొద్ది రోజుల సమయం అంటే 100 రోజుల యాక్షన్ ఏదైతే ఉందో కొద్ది రోజుల సమయం చేయబడుతుంది కాబట్టి మరోపక్క కాంగ్రెస్ కూడా ఎక్కడికక్కడ సభలు సమావేశాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పటికే గోదావరి జిల్లాలో పక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సర్వేంగా మొత్తం ప్రతి ఒక్కరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సహా మొత్తం కలవడం జరుగుతుంది. మరోపక్క బీజేపీకి సంబంధించి పురంధేశ్వర ఉపాక మొత్తం అంతా కూడా జరిగేస్తున్న పరిస్థితి ఉంది. ఏ పార్టీ ఎవరికి వారు కూడా మొత్తం పూర్తి స్థాయిలో మొత్తం అన్ని చోట్ల కూడా వెళ్ళడం, నాయకులు కలవడం, స్పీడ్ గా ముందుకు వెళ్ళడం కూడా జరుగుతుందంటే
ముఖ్యంగా త్వరలో ఏదైతే చేపట్టుకోవాలి స్టీల్ ప్యాక్ ఉద్యమానికి కూడా రాహుల్ ప్రియంక గాంధీ వస్తున్నారని చెప్పి కూడా తెలుగు రుద్రరావు చెప్పడం జరుగుతుంది. ఏదైనా ఆసక్తికర ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే శర్మిలా నిజంగా ఏపీకి సంబంధించి ఏదో పాలిటిక్స్ లో కాంగ్రెస్ అధ్యక్షులుగా వస్తున్నారా వస్తే ఇక రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నాయి, దీనికి సంబంధించి వైసీపీకి సంబంధించిన నాయకులు ఎంతమంది అందులోకి వెళ్ళబోతున్నారు, కీలక నేతలు ఎవరెవరు వెళ్ళబోతున్నారని కూడా త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. అయితే సతీష్, స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి రాహుల్ ప్రియాంక వస్తున్నారని గిడుగు వ్యాఖ్యలు చేశారు కదా, అదే సందర్భంలో షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశం ఉందంటారా? ముఖ్యంగా ఆయన చెప్పింది కూడా త్వరలోనే అన్నారు, అతి త్వరలోనే వస్తుందని కూడా చెప్పారు. అయితే మేబీ స్టీల్ ప్లాంట్ ఉద్యమం సంబంధించి రాహుల్ ప్రియాంక గాంధీ వస్తున్నారు కాబట్టి వాళ్ళ సమక్షంలోనే నేరుగా షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకొని అక్కడి నుంచి పాలిటిక్స్ అనేది స్పీడ్ గా కూడా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉన్నాయి. ఇప్పటికే ఏపీకి సంబంధించి షర్మిల కాంగ్రెస్ లకు వస్తున్న వార్తలు వినడంతో మరొక వైసీపీకి సంబంధించి నాయకులందరూ కూడా పూర్తి స్థాయిలో వారందరూ ఒక వాళ్ళలో కూడా ఒక భయం వ్యక్తపరుస్తున్న పరిస్థితి. ఎందుకంటే రానున్న రోజుల్లో ఇప్పటికే టీడీపీ జనసేన బీజేపీ టీడీపీ జనసేన పొత్తులో నడుస్తున్నాయి, మరోపక్క బీజేపీ జనసేన పొత్తులో నడుస్తున్నాయి. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళడంతో పాటు కూడా మరోపక్క సొంత చెల్లినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ షర్మిల కూడా ఏపీలో కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టడంతో పాటు ఇక్కడ వైసీపీ నాయకులు కూడా పూర్తి స్థాయిలో చెమటలు పడుతున్న పరిస్థితులు చెప్పుకోవచ్చు. అతి త్వరలోనే వైజాగ్ సంబంధించి వేదిక తీసుకుని అక్కడి నుంచే నేరుగా కూడా కండువా రాహుల్ గాంధీ ఎవరైతే ఉన్నారో రాహుల్ ఆయన సమక్షంలోనే ప్రియాంక గాంధీ సమక్షంలోనే పూర్తిగా కూడా కండువా కప్పుకుని ముందుకు వెళ్ళే పరిస్థితులు ఉంది. అయితే ఇప్పటికే కొంతమంది వైసీపీకి సంబంధించిన నాయకులు కూడా కాంగ్రెస్ సంబంధించిన నాయకులతో టచ్ లో ఉన్నారు, వారితో పాటు కూడా త్వరలోనే మొత్తంలో కూడా జాయినింగ్స్ ఉంటాయని కూడా తెలుగు రుద్రరాజు కూడా చెప్పడంతో పాటు ఒకసారిగా ఆయన మాటలను బట్టి ఈరోజు వైసీపీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఉత్పడ్డ పరిస్థితులు ఉంది. అంటే చూడాలి మరి ఎంతమంది ఆ క్యూ పెట్టారు, ఎంతమంది పార్టీలో జాయిన్ అవుతారో, మరోపక్క వైసీపీకి సంబంధించిన నాయకులు పక్క జనసేనలోకి జాయిన్ అవుతారు, మరోపక్క టీడీపీకి సంబంధించి పార్టీలోకి జాయిన్ అవుతున్నారు, ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించి కూడా జాయిన్ షర్మిలతో పాటు కూడా వెంట నడుస్తామని చెప్పేసి మరి కొంతమంది రెడీ అవుతున్న పరిస్థితి నెలకొంది. శ్రవంతి, రైట్, థ్యాంక్ యూ సతీష్. షర్మిల గారు పార్టీలోకి వస్తారని నాకు కూడా అధికారికంగా హైకమాండ్ సమాచారం ఉంది. సో రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారితో మాట్లాడిన సందర్భంలో వారు చెప్పారు. సో డెఫినెట్ గా వారు వస్తే స్వాగతించారు. 175 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ సొంతంగా పోటీ చేయాలని ఆలోచిస్తూ మేమున్నాం. వైసీపీకి సంబంధించినటువంటి పలువురు ఎమ్మెల్యేలు, పలువురు ఎమ్మెల్సీలు, మాజీ శాసనసభ్యులు, పార్టీలోని ప్రముఖులు చాలా మంది కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నారు. యాజ్ అండ్ దాన్ని వాళ్ళ జాయినింగ్స్ జరిగేటప్పుడు మీకు నేను ఇంటిమేట్ చేస్తాను.